ఓకే, సో సాయి ధర్మ్ తేజ్ ని మనం ఇప్పుడు పాటలు మ్యూజిక్ అందరూ చెప్పారు. రెహమాన్ గారి పాటలు అంటే ఇంకా అందరూ ఎన్ని గంటలైనా సరే మాట్లాడుతూనే ఉంటారు. మీరు మాకు మీ సెకండ్ లవ్ గురించి చెప్పండి. అందరిని ఫస్ట్ లవ్ అడుగుతున్నాను, సో ఫర్ ఎ చేంజ్. యాక్చువల్లీ వస్తాం. సో ఇక్కడ వచ్చేసిన పెద్దలందరికి నా హృదయపూర్వక నమస్కారాలు అండి. అండ్ ఫ్రాంక్గా చెప్పాలంటే ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ హౌ గౌతమ్ మేనన్ సార్స్ ఫిల్మ్స్ హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్డ్ మై లవ్ స్టోరీస్. సార్ ఐమ్ సారీ, ఐ హ్యావ్ టు షేర్ దిస్. సో అప్పుడే వయసుకు వచ్చాం కాస్త, ఇంటర్ అయ్యి ఆ టైంలో చెలి అని ఒక సినిమా రిలీజ్ అయింది. సో అమ్మాయిని లవ్ చేస్తే మాధవన్ లాగా లవ్ చేయాలి, అసలు అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయిపోయినా పర్లేదు. సో అలా లవ్ చేయాలని చెప్పి చెప్తే అది ఫెయిల్ అయిపోయింది అనమాట. అక్కడ ఓకే అలా కాదు, ముందుకు సాగుతుందని చెప్పి కొన్నేళ్ళ తర్వాత సూర్య సన్ ఆఫ్ ఫ్రెష్ అని చెప్పి ఒక సినిమా రిలీజ్ అయింది. సో అప్పుడు ఆ సినిమా చూసి ఇన్స్పిరేషన్ తీసుకొని సూర్యలాగా వీసా ఆఫీస్కి వెళ్ళి, వై డూ వాంట్ గో టు యుఎస్ అంటే, సార్ ఐ వాంట్ టు వూ మై గర్ల్ ఫ్రెండ్ గెట్ అ బ్యాక్ ఇన్. వాడు అదేంట్రా అన్నాడు. లేదండి, నేను మా ఒక అమ్మాయిని లవ్ చేశాను, ఆ అమ్మాయిని మళ్ళీ ఇండియాకి తీసుకురావాలన్నాడు. అలా అయితే నీకు వెంటనే వీసా ఇస్తా అని చెప్పి పంపించాడండి. ఆడికి వెళ్ళేసరికి నేను ప్రపోజ్ చేసేటప్పుడు ఇంకోటి ప్రపోజ్ చేశాడు ఆ అమ్మాయి, మళ్ళీ నేను బ్యాక్. సరే కొంతకాలం అయిపోయిన తర్వాత ఏం మాయ చేసిన సినిమా రిలీజ్ అయింది. చే ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్, ఐ లవ్డ్ ఇట్. ఆ సినిమా చూసిన తర్వాత ఇంకా లవ్ చేయాలని చెప్పి డిసైడ్ అయిపోయాను. ఒక అమ్మాయిని లవ్ చేశాను, ఆ అమ్మాయి ఏమో ఇలా కాదు, నీ కెరీర్ నీకు చాలా ఇంపార్టెంట్, నువ్వు అలా చేయకూడదని చెప్పి అంటే, అదేంటిది ఏమై చేశారు అలా కాదు కదా అయింది అనుకోండి, సరే ఇలా కాదని చెప్పేసి మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్, కెరీర్ మీద ఫోకస్ చేద్దాం చెప్పి అనుకున్నాను. సరే అది అయిపోయింది, ఇంక ఇలా కాదు అని చెప్పేసి అంత తర్వాత కొంతకాలం తర్వాత ఎటో వెళ్ళిపోయింది మనసు అని వచ్చింది. అమ్మో లవ్ అంటే ఇలాగ ఉంటుందా, అమ్మ ఇలా ఫోన్ చేసి సాగుతొప్పుద్ది అని చెప్పి భయపడి, ఇలా కాదు సాహసమే శ్వాసగా సాగిపోతామని చెప్పి డిసైడ్ అయిపోయాను. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ సచ్ వండర్ఫుల్ మెమరీస్, అండ్ ఇట్స్ అ గ్రేట్ ఆనర్ టు టాక్ ఆన్ ద స్టేజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ రెహమాన్ సార్ అండ్ నాగార్జున గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. జై హింద్.